శివుడు కలలో కనిపిస్తే శుభమా అశుభమా తెలుసుకోండి. మీకు నిద్రలో వచ్చే కలలు మీ మంచి చెడుతో పాటు భవిష్యత్తును సూచిస్తాయి. కలలలో కనిపించే ఈ చిహ్నాల ద్వారా మీరు జీవిత సంఘటనల గురించి తెలుసుకోవచ్చు. అయితే మీకు కలలో శివుడు కనిపిస్తే ఆ కలలకు అర్థం ఏమిటో తెలుసుకోండి. వీడియోని చివరి వరకు వింటున్నారు కానీ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయటం లేదు. మీకు నిద్రలో వచ్చే కలలు మీ మంచి చెడుతో పాటు భవిష్యత్తును సూచిస్తాయి. కలలలో కనిపించే ఈ చిహ్నాల ద్వారా మీరు జీవిత సంఘటనల గురించి తెలుసుకోవచ్చు. అయితే మీకు కలలో శివుడు కనిపిస్తే ఆ కలలకు అర్థం ఏమిటో తెలుసుకోండి. మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. 1. జ్ఞానం యొక్క సాధన. మీ కలలో శివుడు శివకేశవులలో చంద్రుడిని చూసినట్లుగా కల వచ్చినట్లయితే ఆ కల మీ జ్ఞానం యొక్క అభివృద్ధిని సూచిస్తుంది. 2. ఇది అశుభం. శివుని ఉగ్రరూపం కోపాన్ని చూపుతుంది, కాబట్టి శివుడు అగ్ని రూపంలో క్లైమాక్స్ ప్రదర్శిస్తున్నట్లు కలలు రావడం అశుభకరమైన కలగా అని చెప్పవచ్చు. 3. సంపదకు చిహ్నం. కలలో శివుడు పాము కలిసి కనిపిస్తే అది శుభ సంకేతం. సంపదకు చిహ్నం. కలలో శివుడు పాము కలిసి కనిపిస్తే మీరు త్వరలో సంపదను పొందుతారని అర్థం. 4. ప్రత్యేక సందేశం. మీ కలలో శివుడు పదే పదే కనిపిస్తే మీ జీవితంలో ఒక ప్రత్యేక సందేశం వస్తుందని అర్థం. ఇది మీ జీవితాన్ని మంచిగా మార్చగలదు. 5. అనారోగ్యం నుండి బయటపడటానికి సూచన. కలలో శివాలయాన్ని చూడడం లేదా స్వయంగా శివాలయంలోకి ప్రవేశించడం శుభసూచకంగా పరిగణించబడుతుంది. అంటే మీరు ఏదైనా వ్యాధితో బాధపడుతున్నట్లయితే మీరు త్వరలో దాని నుండి బయటపడతారు. 6. ట్రబుల్ షూటింగ్ సూచనలు. మహాదేవుడు త్రిశూలంతో కలలో కనిపిస్తే బలం ఐశ్వర్యానికి సంకేతం. ఇది జీవిత కష్టాలను నాశనం చేసేదిగా పరిగణించబడుతుంది. కష్టాలతో పోరాడే శక్తిని ఇస్తుంది. 7. శివుని అనుగ్రహానికి నిదర్శనం. కలలో శివుడు మాట్లాడుతున్నట్లు అనిపిస్తేజ ఈ కల చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మీపై ఉన్న శివుని దయను సూచిస్తుంది. 8. చాలా శుభప్రదమైన నోటీసు. కలలో శివలింగాన్ని చూడటం చాలా పవిత్రమైనదిగా భావించబడుతుంది. జీవితంలోని అశుభకరమైన అంశాలను నాశనం చేస్తుంది. కలలో శివలింగాన్ని చూడటం 2. అర్థం ఏమిటంటే ఇది మీ మంచి సమయాల ప్రారంభానికి సంకేతంగా పరిగణించబడుతుంది. జీవితంలో దీర్ఘకాలిక సమస్యలను తొలగిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం మీకు కలలో శివలింగం కనిపిస్తే మీరు శివాలయానికి వెళ్లి శివలింగానికి పాలు సమర్పించాలి. దీంతో శివుడు సంతోషించి తన దీవెనలు ఇస్తాడు. 9. శుభవార్త నోటీసు. కలలో శివుని త్రిశూలం లేదా డమరుని చూడటం శుభవార్త లేదా వార్తలను స్వీకరించడానికి శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. 10. హెచ్చరిక నోటీసు. కలలో శివుని 3వ కన్ను చూడటం జీవితంలో గణనీయమైన మార్పుకు సంకేతం. పనిలో జాగ్రత్తగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నట్లు తెలుసుకోవాలి. 11. ఆర్థికాభివృద్ధికి సూచన. కలలో శివలింగాన్ని చూడటం ఆర్థికాభివృద్ధికి సంకేతం. ఇది డబ్బు ఆకస్మికంగా అందుతుందనే సందేశం కూడా. మీ కలలో శివుడు తాండవ నృత్యం చేస్తున్నాడని మీరు చూస్తే అది జీవితంలో కొనసాగుతున్న సమస్య పరిష్కారానికి సంకేతం. 12. వివాహ నోటీసు. కలలో శివ పార్వతులు కలిసి చూడడం అంటే రంగంలో లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు, ఆర్థిక లాభం పొందడం. పెళ్లి కాని యువకుడు లేదా యువతి కలలో శివ పార్వతిని చూస్తే అది అకాల వివాహాన్ని సూచిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.